Sir, madam, look here. Yeah, thank you very much. నిరుద్యోగం అన్నది ఒక పెద్ద భూతం. మన యువతను పట్టి పీడిస్తున్న ఒక శాపం. ఈ నిరుద్యోగం అన్న అంశాన్ని కలిసి కట్టుగా అడ్రస్ చేయకపోతే కేసీఆర్ గారు ప్రతిపక్ష గొంతుని నొక్కేస్తాడు కాబట్టి అన్ని పొలిటికల్ పార్టీస్ కలిపి ఒక వేదిక మీదకి ఒక ఫోరం మీదకి వచ్చి టీ సేఫ్ అనే ఒక ఫోరంలో అందరము కలిసి కట్టుగా పనిచేస్తే మన యువతకు న్యాయం జరుగుతుంది అని నా అభిప్రాయం. టీ సేఫ్ అంటే తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకెన్సీస్ అండ్ ఎంప్లాయ్మెంట్. స్టూడెంట్స్ అని ఎందుకంటున్నాము అంటే వాళ్ళు యువత కాబట్టి. యువతకి వాళ్ళ చదువు దగ్గర నుంచి ఉద్యోగం వరకు అన్ని అంశాలలో ఈ ఫోరం తోడుగా ఉండాలన్నది మా ఉద్దేశం. వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో అందటం లేదు. వారి ఎగ్జామ్స్లో వారు రాస్తున్న పరీక్షలకు భద్రత లేకుండా అంగట్లో సరుకులు అమ్మినట్టు ఎక్కడ చూసినా క్వశ్చన్ పేపర్లను బయటపెట్టి లీకులు చేసి వాళ్ళకు అన్యాయమే చేస్తున్నారు. ఉద్యోగాలను ఖాళీగా ఉన్న 191,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేయకుండా వాళ్ళ జీవితాలతో ఆటలాడుతున్నారు పాలకులు. కనుక స్టూడెంట్స్ అని ఎందుకంటున్నాము అంటే వాళ్ళ చదువు దగ్గర నుంచి వాళ్ళ ఉద్యోగాల వరకు వాళ్లకు భద్రత కలిగించాలి, వాళ్లకు భరోసా కలిగించాలి. అందుకనే ఈ టీ సేవ్ అనే ఫోరం ఫ్లోట్ చేయడం జరిగింది. వీటిలో అన్ని పొలిటికల్ పార్టీస్ ఉండాలన్నది మా ఉద్దేశం. అయితే కోదండరామ్ గారు దీనికి అధ్యక్షతను వహించాలన్నది కూడా మా ఉద్దేశం. ఈ విషయం మాట్లాడడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. అందరితో మిగతా అందరితో కమిటీలో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తాము చెప్తాము అని చాలా గ్రేషియస్గా ఆఫర్ చేశారు. థ్యాంక్ యూ. ఈరోజు పార్టీ కార్యాలయానికి వచ్చిన షర్మిల గారికి ముందుగా నా తరఫున పార్టీ తరఫున హార్దిక స్వాగతం. చాలా మనం నిరుద్యోగ సమస్యను చాలా తీవ్రమైన సమస్యగానే తెలంగాణ జనసమితి గుర్తిస్తున్నది. చాలా ఏళ్ళుగా మేము జేఎస్సీగా ఉన్న రోజుల నుంచి నిరుద్యోగ సమస్య పరిష్కారానికై పోరాటం చేస్తూనే ఉన్నాం. కొలువుల కొట్లాట, నిరుద్యోగ నిరసన ర్యాలీ లాంటి కార్యక్రమాలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ పోరాటాన్ని ఇప్పటికి కూడా ముందుకు కొనసాగించడానికి మేము మా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అయితే ఎవరితో ఎట్లా కలవాలనేటువంటి విషయం మాత్రం మా రాష్ట్ర కమిటీ తీసుకోవాల్సిన నిర్ణయం అది. మేము వారు చెప్పిన విషయాలను పత్రాన్ని రాష్ట్ర కమిటీ ముందు పెట్టి దానిపైన ఒక తుది నిర్ణయం తీసుకుంటాం. తప్పనిసరిగా నిరుద్యోగ సమస్య పరిష్కారానికైతే ఒక ప్రయత్నము చాలా తీవ్రంగానే జరగవలసినటువంటి అవసరం ఉంటుంది. అట్లాంటి ప్రయత్నం తెలంగాణ జనసమితి తన పాత్ర తాను పోషిస్తూనే ఉంటుంది. ఎట్లా ఎవరితో కలవాలనేది మాత్రం మేము మా పార్టీ రాష్ట్ర కమిటీలో మాట్లాడుకున్న తర్వాత వారికి తెలియజేస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.